వారాహి యాత్రతో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలపై గళం విప్పడంతో పాటు పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు జనసేనాని దీనికి అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో ఉంది జనసేన ఎలాంటి అవాంతరాలు లేకుండా వారాహి యాత్ర జరిగేలా ప్రణాళిక రచిస్తున్నారు జనసైనికులు ఆదుగో వారాహి ఇదిగో వారాహి యాత్ర అంటూ గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ టూర్పై చర్చ జరుగుతూనే ఉంది దీనిపై ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శలు చేశాయి ఒకవైపు టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్డెక్కడం లేదనే విమర్శలు వచ్చాయి ఎట్టకేలకు అందరూ ఊహించిన విధంగానే తూర్పుగోదావరి జిల్లా నుంచే పవన్ తన యాత్రను ప్రారంభించనున్నారు ఈ నుంచి పవన్ యాత్రను చేపట్టనున్నారు దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేపడుతోంది జనసేన ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల జనసేన నేతలతో చర్చించాకే అన్నవరం నుంచి వారాహి యాత్ర చేపట్టాలని జనసేన డిసైడ్ అయింది ప్రతిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ ముమ్మిడివరం అమలాపురం పి గన్నవరం రాజోలు నరసాపురం పాలకుల్లు భీమవరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పవన్ వారాహియాత్ర తొలిసబడు కత్తిపూడి వద్ద నిర్వహించనుంది జనసేన ప్రతి నియోజకవర్గంలోనూ రెండు రోజుల పాటు పవన్ పర్యటన ఉండేలా రూట్ మ్యాప్ సిద్దం చేసింది జనసేన భీమవరం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా పవన్ పర్యటించబోతున్నారు స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వివిధ వర్గాల ప్రతినిధులను కలుసుకుంటూ జనసేన స్థానిక నేతలతోనూ భేటీలు నిర్వహించుకుంటూ ముందుకు వారాహి యాత్ర రూట్ మ్యాప్ సిద్దమయ్యిందే ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ వర్గాల ప్రజలను కలవాలనే అంశంపై సన్నాహక సమావేశంలో నేతలు చర్చించారు యాత్రను కేవలం ఎన్నికల ప్రచార యాత్రగానే కాకుండా పార్టీని బలోపేతం చేసే అంశంపైనా ఫోకస్ పెట్టాలని భావిస్తోంది పార్టీ అధినాయకత్వం ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారాహి యాత్రతో జోష్ పెంచుకోవడంతో పాటు టికెట్లు ఖరారు చేయడం వంటివి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి